కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఎన్నికల నియమావళి ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించిన అవనిగడ్డ సిఐ బీబీ రవికుమార్ నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్ సాయంత్రంతో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రజలకు అవగాహన భరోసా కల్పించేందుకు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక ప్రధాన సెంటర్లో అవనిగడ్డ సిఐ బీబీ రవికుమార్ నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికి కూడా ఇబ్బంది ఎదురుకాకూడదు ఎవరు కూడా చట్టపరిధి దాటి వ్యవహరించకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మన ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరికీ సమాన హక్కులు ఉంటాయి ఒకరికి ఒక విధంగానూ ఇంకొకరికి ఒక విధంగానూ ఉండవు కాబట్టి ఒక వ్యక్తిని మనకు నచ్చితే తప్పు చేసినా ఉప్పు అనుకుని మనకు నచ్చినోడు ఉప్పు చేసినా తప్పు అనుకుని ఫాల్స్ అలిగేషన్స్ మాత్రం రేజ్ చేయవచ్చు బాధ్యతగా మీరు మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే పోలీసులతో పంచుకోవచ్చు పలానా చోట మందు పంచుతున్నారు సార్ పలానా చోట డబ్బు పంచుతున్నారు సార్ పలానా చోట వస్తువులు పంచుతున్నారు సార్ ఏదైనా కానీ మాతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ మీకు విలువ పెరుగుతుంది అబద్ధమైతే మీ విలువ వేరే తీసుకునే వాళ్ళు అవుతారు పోలీసు సమయం చాలా విలువైంది మంచి పనికి ఉపయోగించుకోండి తప్ప ఏదో మనకి ఫోన్ ఉంది ఆపోజిట్ ఫోన్ రింగ్ అవుతుంది ఫ్రీ కాలే కదా చేద్దామనుకుంటే దాని పర్యావచనాలు కూడా ఒక్కొక్కసారి బెటర్గా ఉంటాయి కొంచెం చేతిగా అనిపించవచ్చు కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే క్యాష్ మనకి రైతులు కుప్పలు పడబడుతున్నాం లేదా చేలో అవసరానికి డబ్బులు తీసుకుని బయలుదేరాం రోడ్డు మీద వెహికల్ చెకింగ్ అవుతూ ఉంటుంది ఏం చేస్తామండి వాదన దిగితే ఏమైనా ఉపయోగం ఉంటుందా మీరు ఎక్కడి నుంచి ఎంత డ్రా చేస్తారు ఏ పని నిమిత్తం తీసుకెళ్తున్నారు అనే విషయం మీరు నిరూపించుకోకపోతే మీరు పదివేలకు మించి ఎంత అమౌంట్ మీ దగ్గర పెట్టుకున్నా కానీ మినిమం 10,000 నార్మల్గా జేబులో పెట్టుకు తిరగచ్చు మనం 10,000కి మించి ఎంత ఉన్నా కానీ దాన్ని సరైన లెక్క చూపించిన పక్షంలో ఆ డబ్బు సీజ్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరుగుతుంది ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పట్టుకున్న డబ్బు ఉంటే కనుక డైరెక్ట్గా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కేసు పెట్టబడుతుంది కాబట్టి మీరు డబ్బుల్ని కూడా తీసుకెళ్లేటప్పుడు సరైన లెక్కలు కూడా కలిగి ఉండండి ఓకేనండి నేను ధాన్యం చూసాను సార్ పురుగు ఇప్పుడే పడగొట్టాను సార్ 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్ జేబులో పట్టుకు పట్టుకెళ్తున్నాను సార్ లేకపోతే 1,000 షెడ్ సార్ నాది 25 లక్షలు క్యాష్ ఇప్పుడే బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకొస్తున్నాను సార్ నేను 1,000 షెడ్ 25 లక్షలు జనానికి నువ్వు పంచడానికి తీసుకెళ్ళాలి జనానికి పంచడం అంటే మామూలు ఎలక్షన్ జనానికి కాదండి ఎవరైతే ఉన్నారో రైతులకో లేకపోతే చేపలు అమ్మిన వాళ్ళకో తీసుకెళ్ళాలి దానికి సంబంధించిన లెక్క పక్కాగా ఉండాలి లేని పక్షంలో ఆ డబ్బు అనవసరంగా ప్రభుత్వ పరం అవుతుంది ఆ విషయాన్ని మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 విష్ యు ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హై వ్యూవర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999